ఈరోజు నీ బ్రతుకులో ఎన్ని దినాలు ముగిసిపోయాయో లేదా ఎన్ని దినాలు మిగిలిపోయాయో నీకు నాకు ఏమన్నా తెలుసా? తెలుసా ప్రేమైన దేవుని వాళ్ళరా? అనుకున్నారా ఎవరైనా? నో, ఎవ్వరికి తెలియదు ఆ సంగతి. ఇదిగో పలానా రోజు నేను చనిపోతాననే సంగతి తెలిస్తే ముందుగానే మన జీవితాలను దేవుణ్ణి నడుపుకోవడానికి ఇష్టపడతామేమో, కానీ దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇవ్వలేదు. ఈ క్షణం నీ మరణం వస్తే నువ్వు దేవుని సన్నిధికి చేరగలవా? ధైర్యంగా నీ గుండెను నీ ఆత్మను దేవునికి అప్పగించగలవా? ఒక్కసారి మనస్సులో జ్ఞాపకానికి తెచ్చుకోరాదు? 17 సంవత్సరాల వయసు, అప్పటికే 17 సంవత్సరాల వయసు మాకు పెళ్ళయ్యే నాటికి అప్పటికే సైమన్ చిన్న 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 పనులు చేస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని వల్ల. చదువుతూ ఉన్నాడు, 10వ తరగతి అప్పటికే ముగిసింది. ఇదిగో నేను పరిచయమైన దగ్గర నుంచి పని మీద ఆసక్తి పెరిగింది, పని మీద ఆసక్తి పెరిగింది. పని ఇలా చేయాలి అలా చేయాలి అని ఒకంత ఆలోచనతో ఉంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి నేను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు లేదా ఈ పరిస్థితుల మధ్య నేను నివసిస్తున్నప్పుడు నేను తిరుగుతున్నప్పుడు తన ఆలోచన ధోరణి మిగిలిన వారికంటే కొంత భిన్నంగా కనబడింది ప్రేమైన దేవుని వల్ల. భిన్నంగా కనబడుతుంది, భిన్నంగా కనబడుతుంది. గ్రహించుకుంటూ ఉంటున్నాను మా లైఫ్లో నేను చేసినటువంటి ఎడిటింగ్ ఫీల్డ్లో ఎవరికి కొన్ని సీక్రెట్స్ చెప్పలేం ప్రేమైన దేవుని వల్లరా, చెప్పకూడదు కూడా. వాస్తవానికి అవి కొన్ని దుర్వినియోగపరచబడతాయి. కానీ 40 రోజులు లాక్డౌన్లో, లాక్డౌన్ ఉన్నప్పుడు మా కుటుంబానికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. 40 రోజులు మా ఇంట్లోనే ఉన్నాడు. మనస్ఫూర్తిగా నాకున్న సమస్తాన్ని తనకు పూర్తిగా నేర్పించేశాను ప్రేమైన దేవుని వాళ్ళరా. నా మనస్సుకి ఎందుకో తలచింది, ఏదో ఇది ఉపయోగకరమైనదే అని అనిపించింది ప్రేమైన దేవుని వాళ్ళరా. వాస్తవానికి అంతకుముందే నాకు చాలా పెద్ద మోసం జరిగింది. నా యొక్క కెరీర్లో నాకు చాలా పెద్ద మోసం జరిగింది. ఎంతో నష్టపోయాను. కానీ ఆ టైంలో తమ్ముడు నా దగ్గర నా పక్కన కూర్చొని పలానిది అడిగినప్పుడు ఏది దాచలేకపోయాను ప్రేమైన దేవుని వల్ల, ఏది దాచలేకపోయాను. మొత్తం అన్ని రాత్రింబగళ్ళు కష్టపడుకుంటూ, నేను పని చేస్తున్నప్పుడు పక్కనే కూర్చునేవాడు, నేను నిద్రపోయినప్పుడు అదే సిస్టమ్ మీద కూర్చొని పని నేర్చుకునేవాడు, పనిని ఇంప్రూవ్ చేసుకునేవాడు ప్రేమైన దేవుని వల్ల. ఈరోజు ఆ బిడ్డ, ఆ కుమారుడు చేస్తున్నటువంటి పనిని మిగిలిన వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? నాకు తెలిసినటువంటి పెద్ద పెద్ద ఎడిటర్స్ అందరూ ఏమంటున్నారో తెలుసా? నువ్వు చేస్తున్నావా, సైమన్ చేస్తున్నాడని క్వశ్చన్ వేశారు ప్రేమైన దేవుని వల్ల. నీకు కలర్ జిరాక్స్గా ఉన్నాడు నీ తమ్ముడు, నీ బామర్ది నీకు కలర్ జిరాక్స్గా ఉన్నాడు అని చెప్పారు. ఆ రోజు ఒక వ్యక్తి నాకు నేర్పిన ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట, అన్నా నీకు కలర్ జిరాక్స్ అన్నా నీ బామర్ది అన్నాడు. తెలుసుకున్న పని ఎప్పుడు స్వంత వాటికి ఉపయోగించలేదు ప్రేమైన దేవుని వల్లరా. నేనైనా ఉపయోగించానేమో ఆ పని మీద ఇంట్రెస్ట్ చూపలేకపోయేవాడు. ఏదైనా సొంత పని చేయాలను అన్నాడు అనుకోండి, ఇంట్లో వచ్చిందనుకోండి, చేయలేకపోయేవాడు, సైలెంట్గా ఉండిపోయేవాడు. ఆ పని తను చేయలేకపోతే నేను చేసేవాడిని. సొంత పని తనకి ఇష్టం ఉండేది కాదు. సొంత పనులు చేసుకోవడానికి, నేర్చుకున్న పనుల్లో సొంత పని చేసుకోవడానికి తనకి ఇష్టం ఉండేది కాదు. నేను మొహమాటం లేకుండా సంఘం అంతటి దుట్ట నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ బిడ్డను వాళ్ళు ఏదన్నా ఒక తన కుటుంబానికి సంబంధించి ఉంటే ఏదన్నా చేయమంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి సైలెంట్ అయిపోయేవాడు. పక్కనే నేను ఉంటాను కాబట్టి నేను ఏదో ఒకటి చేసి ఇచ్చేవాడిని. తను నేర్చుకున్న తలాంతు దేవుని కోసం ఎక్కువగా ఉపయోగపడాలన్న ఆలోచనతో అలాగే గడుస్తూ ఉండిపోయాడు ప్రేమైన దేవుని వల్లరా. అంతేకాదు, ఎంత నేర్చుకున్నా, ఎంత తను విద్య నేర్చుకున్నా ఎంతో స్థాయికి ఎదిగిపోయినా, చెప్పాలంటే నా అంత స్థాయికి ఎదిగిపోయాడు. చెప్పాలంటే ఎంత స్థాయికి ఎదిగిపోయినా, ఎంత మంచిగా చేసినా మొట్టమొదట నాకే పంపేవాడు, బావా ఇదిగో ఇలా ఇది చేశాను, ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, తప్పులు ఉన్నాయా చెప్పరాదు, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది అంటే చెప్పు బావా, ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో, నాకు మంచిగుందని చెప్పకు బావా, ఇందులో తప్పులేమున్నాయో చెప్పు బావా అని అడిగేవాడు. అప్పుడు అనిపించేది, ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత తగ్గింపు స్వభావము ఈ బిడ్డకి ఎలా వచ్చింది అని. చాలామందిలో ఉండదు ప్రేమైన దేవుని వల్ల. కొంత పని వస్తే, మా ఫీల్డ్లో అంతే, కొంత పని వస్తే విర్రవీగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ బిడ్డకు, ఆ కుమారుడికి
అటువంటి మనసత్వం లేదు ప్రేమన దేవుని వల్ల. ఇంకా చెప్పాలంటే ఈరోజు నేను బయలుపరుచుకుంటున్నాను, నేను ఏదన్నా పని చేస్తే నాకు ఏదైనా ఒక కొన్ని విషయాలు అందులో తోడ్పడే విషయాలు చెప్పే స్థాయికి ఆ బిడ్డ ఎదిగిపోయాడు. తను పాట పాడాలన్న ఆలోచన ఎవరి వల్ల వచ్చిందో తెలియలేదు. నిజంగా ఒక్కసారిగా ఆ పాట పాడి సంఘటన జరిగిన తర్వాత దేవుడే నిర్ణయించాడేమో అనిపించింది ప్రేమన దేవుని వాళ్ళరా. అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చూడండి ప్రేమన దేవుని వాళ్ళ. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చూడండి ప్రేమన దేవుని వాళ్ళరా. విలువైన మాట, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. ఎవరిని ఏర్పరచుకున్నాడో, ఎవరిని పిలుచుకున్నాడో, ఎవరిని సిద్ధపరచుకున్నాడో వాళ్ళనే నీతిమంతులుగా తీరుస్తున్నాడట దేవాదిదేవుడు, వారినే మహిమపరుస్తున్నాడట. మహిమ ఏమయ్యా, నిన్ను ఏర్పరచుకున్నాడా దేవుడు? నిన్ను ఏర్పరచుకున్నాడా? ఒకసారి ఆలోచించరాదు? నువ్వు బాప్తీసం తీసుకున్న రోజునే నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, నిన్ను సిద్ధపరచుకున్నాడు దేవుడు. ఇదిగో ఇతను నా ప్రియ కుమారుని నిన్ను పిలుచుకున్నాడు. ఆ రోజే నిన్ను పిలుచుకున్నవాడు నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు, నిన్ను సిద్ధపరచుకున్నవాడు నిన్ను నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు పైన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ప్రేమన దేవుని వాళ్ళరా, ఫలానా టైంలో నీకు ఫలానా వాళ్ళను పరిచయం చేయాలి, ఫలానా పని నేర్చుకోవాలి, ఫలానా పనులలో నీవు ఉండాలి, ఫలానా పాట నువ్వే పాడాలి అని నిన్ను నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు ముందుగానే సిద్ధపరుస్తున్నాడట. ప్రేమన దేవుని వాళ్ళరా, ముందుగానే సిద్ధపరిచాడు, ముందుగానే వాళ్ళనే మహిమపరుచుకున్నాడట. మహిమ. ఈరోజు సైమన్ యొక్క మరణం, సైమన్ యొక్క ఆ యొక్క దేవునిలో నిద్రించినటువంటి ఆ విధానం దేవునికి, ఈ సిద్దిపేట ప్రాంతానికి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతటికి దేవుడికి మహిమ తెచ్చింది. ప్రేమన దేవుని వల్లరా, ఎవరు చూడు, ఎవరు మాట్లాడు, ఎవరు ఆ బిడ్డ పేరు పలుకు, ఎవరు ఆ బిడ్డ పేరు పలుకు, దేవుడి కోసమే బ్రతికాడు, దేవుడి కోసమే పైకెళ్ళాడు, దేవుణ్ణి మహిమపరిచి వెళ్ళిపోయాడు. ప్రేమన దేవుని వల్ల దేవుని సన్నిధిలోనా, దేవుని సన్నిధిలోనా ఆయన మరణం? నేను విన్నప్పుడు నా మనసంతా ఒక్కసారిగా కకావికలమైపోయింది, మొత్తం ఒక్కసారిగా గిర్రని తిరిగిపోయాయి మొత్తం అన్నీ. దేవుని సన్నిధిలో పాట పాడుకుంటూ ఆ మాట చెప్పుకుంటూ, పల్లె పల్లె నా సువార్త ప్రకటించండి, పట్టణాలలో మహాసభలు చెయ్యండి, క్రీస్తులాగా బ్రతకండి అని ఆ మాట పలుకుతూ, ఆ నోట మాట ఉండగానే ఏమండి ఆ శ్వాస వదిలిందంటే దేవుడికి అర్థమైపోయింది. ప్రేమన దేవుని వలరా, నాయనా నీ బ్రతుకు ఇంతటితో ముగిసింది, నువ్వు చెప్పవలసిన సంగతులు చెప్పేశావు, నువ్వు చూపించవలసినటువంటి బ్రతుకును చూపించేశావు, ఇక రానాయనా నీ దినాలు ముగిసిపోయాయి. తన లెక్క ముగిసిపోయింది ప్రేమన దేవుని వల్లరా, తన లెక్క ముగిసిపోయింది, ఇక మిగిలింది నీ లెక్క నా లెక్కే. అడగరాదు ఈరోజు దేవుణ్ణి, దేవా నా లెక్క ఎంతుంది, నా దినాలు ఎన్నున్నాయి, ఇంకా నేను ఇంకా ఏ పని చెయ్యాలి, నేను వెనుదిరిగి చూడకూడదు ఇక ఈరోజు నుంచి. ఆలోచించు ప్రేమన దేవుని వల్లరా, సంఘములో ఎలా బ్రతకాలో తెలుసా, సంఘములో ఎలా బ్రతకాలో తెలుసా? ఒక భక్తుడు అన్నాడండి, సంఘములో నువ్వు లేకపోతే నీ లోటు స్పష్టంగా కనిపించాలట. ప్రేమన దేవుని వల్ల ఈరోజు ఆ బిడ్డ అక్కడ లేకపోతుంటే ఏదో వెలితి ఎవరు పెట్టాలి ట్రాక్, ఎవరు వెయ్యాలి లైవ్, ఎవరు రికార్డింగ్ చెయ్యాలి, వెలితి పెట్టిపోయాడు. ప్రేమన దేవుని వెలితి పెట్టిపోయాడు, అట్లా బతికిపోయాడు. నీ బ్రతుకు నా బ్రతుకు దేవుడికి మహిమకరంగా అలాగే ఉండాలి. ఎప్పుడు మాట్లాడినా నోట్లో నుంచి ఒక చిన్న చెడు పదం వచ్చేది కాదు ప్రేమన దేవుని వాళ్ళ. మేమైనా తప్పటడుగులు వేశాం. నేను ఎప్పుడు తనని బామర్ది అని పిలవలేదు, ఎప్పుడు పిలవలేదు. తమ్ముడు ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు ఎందుకు అలా పిలుస్తున్నావు అని.
తన ముందే చెప్పారు, నువ్వెందుకు నీ బామర్దిని తమ్ముడు అని పిలుస్తున్నావు, అది మంచిది కాదు అన్నారు. ఇంటికి వచ్చి బావా అని చేతులు పట్టుకొని, ఇంకెప్పుడు నన్ను అట్లా పిలవద్దు బావా, అలా చెప్పినా కానీ పిలవద్దు, నన్ను నీ ఇష్ట ప్రకారమే పిలువు బావా, నాకు అదే బాగుంది అన్నాడు ప్రేమ దేవుని వల్ల. దావీదు యోనాతానులు ఎలా పెనవేసుకొని పోయారో అలా పెనవేసుకుంది తనతో నా జీవితం, అలా పెనవేసుకుంది తనతో నా జీవితం. ఎప్పుడు ప్రతి విషయంలో సహాయకుడుగా సపోర్టుగా దేవుడి పనంటే ఇష్టరీతిగా ప్రియమైన వాడిగా ఉండిపోయేవాడు, ప్రియమైన వాడిగా. తండ్రికి అదే కోరిక ఉండేది, అంత గొప్ప స్థాయికి వెళ్ళాలి నా కుమారుడు, అంత గొప్పగా వాక్యం చెప్పాలి అని. ఈరోజు అతని మాట చెప్పకపోయినా అతని బ్రతుకు మన కళ్ళ ముందు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు అతని బ్రతుకు చిరస్మరణీయంగా మిగిలిపోతుంది ప్రేమన దేవుని వల్ల. బ్రతికిన బ్రతుకు గొప్ప, బ్రతికిన బ్రతుకు కాలం చిన్నదేమో కానీ బ్రతికిన బ్రతుకు మాత్రం చాలా గొప్పది ప్రేమన దేవుని వల్ల. ఒకనాడు యేసుక్రీస్తు దేవుని కోసం జీవించిన సంవత్సరాలు 30.5 సంవత్సరాలు, బ్రతుకు చిన్న కాలం. బాప్తిసం తీసుకొని దేవుని కోసం బ్రతికింది 3.5 సంవత్సరాలే, కానీ నేటికి ఆయన యొక్క బ్రతుకు మహిమ ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం ప్రేమన దేవుని వల్ల. ఈ సంఘం ఉన్నంత కాలం, దేవుడి మహిమ ఈ భూమి మీద నిలిచినంత కాలం సైమోను యొక్క బ్రతుకు మనందరికీ పాఠంగా నిలిచిపోతుంది ప్రేమన దేవుని వల్ల. అందుకే చివరిగా ఒక మంచి ఆదరణ మాట చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రేమన దేవుని వల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా నాకు సంభవించినది సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే కానీ. ఏమంటున్నాడంటే తెలుసా ఎవరు, పౌలు గారు. నాకు శ్రమలు సంభవించాయి, నా జీవితంలో ఒక సంఘటన జరిగింది, నా జీవితంలో ఇన్ని శ్రమలు పొందా నేను, ఇదంతా దేనికోసమో తెలుసా, మీరు కలవరపడడం కోసం కాదు, మీరు విశ్వాసాన్ని కోల్పోవడం కోసం కాదు. దేనికోసమట, దేనికోసమటమ్మా, సువార్త మరీ ఎక్కువగా ప్రబలమవుటకే, సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే. ఈరోజు సైమన్ పాడిన ఒక పాట 200,000 మంది యూట్యూబ్లో చూస్తున్నారు ప్రేమ దేవుని గారు, లక్షల మందికి. ఎక్కడ చూసినా సైమన్ యొక్క ఫోటో, ఎక్కడ చూసినా సైమన్ పాడిన పాట పోతూ 200,000 మందికి సువార్తను ప్రబలం చేసిపోయాడు ప్రేమ దేవుని వల్లరా. మరి నీ బ్రతుకు, నా బ్రతుకు ఎంతమందిని ప్రభావితం చేయగలదు? నీ మరణం, నీ మాట ప్రభావితం చేయగలడం కాదు, నీ పాట ప్రభావితం చేయగలడం కాదు, నీ మరణం కూడా ఎంతో మందిని ప్రభావితం చేయాలి. అది కోరుకుంటున్నది దేవుడు ప్రేమన దేవుని వల్లరా. ఒకనాడు యేసుక్రీస్తు ఆ సిలువ మీద దిక్కులేని చావు చచ్చినప్పుడు ఇప్పటికీ ఎన్నో కోట్ల మందిని తరతరాలుగా ప్రభావితం చేస్తూనే వస్తుంది ఆ సిలువ మరణం. దాన్ని చూసినప్పుడల్లా ఎవడో ఒకటి గుండె కరుగుతూనే ఉంది, ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నాడు ప్రేమన దేవుని వల్లరా. ప్రతి సెకండ్ ఎవరో ఒకరు బాప్తిస్మం తీసుకుంటూనే ఉన్నారు అంచనాల ప్రకారం, ప్రతి సెకండ్. నీ చావు అలా ఉండాలి, 200,000,000 మందిని ప్రభావితం చేయగలగాలి నీ చావు. డియర్ సైమన్, వి మిస్ యూ అండ్ వి లవ్ యూ ఫర్ ఎవర్.